రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తోంది సో బీజేపీలో అందుకు తగ్గట్టే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఆ పార్టీ వర్కౌట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో బీజేపీకి సంబంధించి ఆ పార్టీ మహిళా నేత ఆకుల విజయం మనతో పాటు ఉన్నారు మీకు తెలిసిందే ఆకుల విజయ్ గారి గురించి అటు కేటీఆర్తోనూ ఇటు కేసీఆర్తోనూ కూడా తండ్రి కొడుకులతో ఏకకాలంలో ఫైట్ చేసిన వ్యక్తి చట్టసభల్లో అడుగుపెట్టేందుకు అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఎక్స్పోజర్ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం ఆకుల విజయ గారి ఎక్స్పోజర్ ఎలా ఉంది అనేది సో అటు కర్ణాటక ప్రజలు ఆమె కర్ణాటక కర్ణాటక బీజేపీ మహిళా మోర్చ ఇన్ఛార్జిగా ఉన్నారు అదేవిధంగా సీనియర్ లీడర్ నేషనల్ కమిటీలో కూడా సీనియర్ లీడర్గా కూడా ఉన్నారు ఆమె మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆ ట్వంటీ ఫోర్ స్టూడియోలో అమతో మనం మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం నమస్తే ఓకే విజయ్ గారు పార్టీ సంగతి ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా మీ విషయానికి వచ్చినట్లయితే మీరు పాలిటిక్స్లోకి రాకముందే మీ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ మీద అనే విషయాన్ని పక్కన పడితే మీరు అప్పట్లోనే మహిళా ప్రాధికార సంస్థ పేరుతో ఉమెన్ టాయిలెట్స్ సంబంధించి దగ్గర దగ్గరగా పన్నెండేళ్ల క్రితమే మీరు మాకు తెలుసు ఆ విషయంలో ఎస్పెషల్లీ యాజ్ అ జర్నలిస్ట్గా సో అది ఎలా సాధ్యమైందంటారు అంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలనేది నాకు మా భర్త అయినటువంటి కుట్టాల మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇద్దరికి కూడా మాకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి సమాజానికి అనేసి అందులో భాగంగానే అసలు స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు మరుగుదొడ్ల సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా దీని మీద మనం ఏం చేయలేమా అనేది చాలా ఒక రెండు మూడు నెలలు మేము దాని మీద బాగా తర్జన భజన పడి చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అటు మందకృష్ణ మాదిగన్న నాకు సొంత అన్న కంటే ఎక్కువ అన్న నేను మా వారు కలిసి చాలాసార్లు డిస్కషన్ చేసి మద్యం మీద చేయాలనేదేమో వాళ్ళిద్దరి వాదన ఉండే నాదేమో లేదు లేదు అసలు ముఖ్యంగా ప్రధానంగా సమస్య మరుగుదొడ్ల సమస్య మహిళలది అసలు చిన్న పిల్లలు స్కూళ్ళలో పోయినటువంటి స్కూల్స్లోకి వెళ్ళిన పిల్లలకు కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఇంకా అసలు పదిహేను పదహారు ఏళ్ళ ఉన్న పిల్లలకైతే చాలా మేజర్ ప్రాబ్లంలో ఉన్నారు అమ్మాయిలు కాబట్టి మన దాని మీదనే మనం ఉద్యమం తీసుకోవాలనేసి తీసుకోవడం జరిగింది అప్పుడు ఇరవై ఐదు రోజులు పాదయాత్ర ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఆగిపోతే అక్కడే కమ్యూనిటీ ఏసీ కమ్యూనిటీ హాల్స్ అంతంతగా మీకు తెలుసు నేను చెప్పాల్సింది ఏం లేదు లాస్ట్ రోజు ఇంద్ర పార్క్ దగ్గర తీసుకున్నటువంటి ధర్నాకి కూడా స్వచ్ఛందంగా ఒక ఇరవై ఐదు వేల పైగా జనాలు వచ్చారు మీరు వచ్చిండ్రు అది మీకు తెలిసిన విషయమే ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దాని మీద వెంటనే స్పందించిన ఆశా వర్కర్స్తోని సర్వే చేయించారు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్తోని సర్వే చేయించినప్పుడు నిజంగా సెవెంటీ పర్సెంట్ సమస్య ఉంది అని అప్పుడు తేలినటువంటిది సరే అంతలోనే మళ్ళీ బీజేపీ రావటం నరేంద్ర మోడీ గారు కూడా అదే ఫస్ట్ ఫస్ట్ తన అంటే మేడం ఒకటి కదా ఇంత ప్రాక్టికల్ ఇష్యూ తీసుకొని ఇప్పటికి స్టిల్ ఉంది మీరు చెప్తున్న విషయం చాలా గ్రామాల్లోకి వెళ్తే చాలా స్కూల్స్లో పావులు బయటకెళ్తే టాయిలెట్స్ కోసమని పావులు గడిచి అలా చనిపోయిన పిల్లలు అంటే ఇప్పుడు బెటర్ అప్పుడుతో పోల్చుకుంటు అప్పుడుతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు నైంటీ పర్సెంట్ మనకు మంచి జరిగినట్లు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినరో ఆ నిమిషం అసలు ఎర్రకోట సాక్షిగా మరుగుదొడ్ల సమస్య గురించి మాట్లాడిందంటేనే మహిళల ఆత్మగౌరవ సమస్య గురించి ఆయన మాట్లాడింది అసలు నిజంగా అప్పుడు అందరు నవ్వుకున్నారు అదేంది మొట్టమొదటి వాయిస్ సోషల్ టాయిలెట్స్ గురించి చెప్తాడు ఏంటి అని అసలు అదే ప్రధానం కదా మహిళలకు కావాల్సిందే అది కదా అమ్మాయిలకు కావాల్సిందే అది కదా అసలు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు కాలేజీలలో కావచ్చు స్కూల్స్లలో కావచ్చు బస్ స్టాండ్స్లలో కావచ్చు లేదా గుళ్ళు కావచ్చు లేదా ఎంఎంటీఎస్ ట్రైన్లలో కావచ్చు లేదా కాచిగూడ నుంచి ఇవాళ సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు అటు అటు పోయే ట్రైన్లు వరంగల్ అటువైపు వెళ్ళే ట్రైన్లలో మూడు నాలుగు గంటలు నిలబడి నిలబడి అసలు బాత్రూమ్ లేక మహిళలు ఎంత అవస్థ బస్సులలో వెళ్ళి రైల్వే స్టేషన్ పోవాలి అక్కడ రైలు ఎక్కిన తర్వాత మళ్ళీ మూడు గంట నాలుగు గంటలైతే కానీ వరంగల్ రాదు అంటే ఒక ఐదు ఆరు గంటలు స్త్రీ స్త్రీలు పడేటువంటి అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్తు భారతదేశం మొత్తంలో ఉన్న సమస్య అది కాకపోతే మేము ఆ రోజు మా శక్తి కొద్దీ మేము తెలంగా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర అనేది అది గ్రేటర్ హైదరాబాదు సంబంధించి ఇరవై మూడు కానిస్టెన్సీలలో ఇరవై ఐదు రోజుల పాదయాత్ర నాలుగు వందల పైగా నాలుగు వందల కిలోమీటర్లు పైగా మేము చేసిన యాత్ర అది ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళల ఆత్మగౌరవ సమస్యగా తీసుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చారు కాబట్టి నిజంగా నా తరపున పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారికి అంటే సోషల్ సమస్యను తీసుకోవడానికి అసలు కారణం ఏంటంటారు అంటే పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనా లేకపోతే వేరే కారణం ఏదన్నా పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలంటే మేమేదో అప్పుడే వచ్చిన అసలు ఎవరికి తెలియకుండా ఉన్నవాళ్ళు కాదు మోహన్ రెడ్డి గారు ఉద్యమాలలో గొప్ప ఉద్యమాన్ని నడిపించిన ఆయన మా నాన్నగారు చూస్తేనేమో హస్బెస్టర్ ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్గా ఏకగ్రీవ ఎన్నిక ముప్పై సంవత్సరాలు మాదేమో నగర్ పెద్ద కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చిన ఆమెని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పొలిటికల్లో ఉంటుంది పొలిటికల్గా ఒక ఎమ్మెల్యే ఎంపీగా అయిపోయి ఇంకా మనం చేస్తున్న పని కంటే ఇంకో వంద మందికి ఎక్కువ మందికి చేయొచ్చు కదా ఏదైనా సహాయ సహకారాలు అనేది అనిపిస్తుంటుంది వారు బాగున్నప్పుడు ఇదే సిరిసిల్ల కాన్స్టెన్సీలలో ఎవరిదైనా పెళ్ళి అంటే పుస్తమట్టలు పంపించేవాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు పేదవాళ్ళ ఇండ్లలో ఎవరైనా చనిపోయారు అంటే వెంటనే వాళ్ళ ఇంటికి బియ్యం పంపించేవాడు చెప్పుకోవడం తక్కువ అసలు మొన్న లింగపూర్ నుంచి అక్కడ ఒక లింగం పిల్ల లింగప్పూరం ఉంది నేను ఏదో సందర్భంలో ఎక్కడో ఒక అకేషన్లో పోయినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు వాటర్ ట్యాంక్ కట్టించింది మోనన్నా అనేసి ఆయన మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు కూడా రాయం చెరువు అని చెప్పేసి ఆ రోజులలో ఒక ముప్పై ఏళ్ళ క్రితము చెరువుని కట్టించడం అంటే అది మాటలు కాదు గవర్నమెంట్కి అసలు తెలియకుండా ఒక మూడు గ్రామాలకు సరిపోయే చెరువు నీళ్ళు మూడు గ్రామాలకంటే ఒక కనీసం ఒక నాలుగైదు వేల ఎకరాల పంటకు సరిపోయే చెరువు కట్టియడం జరిగింది చెప్పుకోవడం ఆయనకు అప్పుడు అలవాట్లేదు ఇప్పుడు నాకు అలవాట్లేదు అదొక మంచిగా చేయడం మాకు తెలియదు చేసింది గొప్పగా చెప్పుకోవడం అనేది ఏమో ఇప్పుడున్న రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి అలవాటు అయిపోయింది కొంచెం ఉంటే ఎక్కువ చెప్పుకోవడం మాకు ఎక్కువ ఉన్నది కూడా కొంచెం చెప్పుకోవడం చాతగాని పరిస్థితులు ఎందుకు ఇచ్చాము అని అంటే మేము పాదయాత్ర చేయడం అదొక సక్సెస్ అయింది ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మందకృష్ణ మాదిగన్నతోని పార్టీలోకి రమ్మని చెప్పి చెప్పి పంపించారు కాకపోతే నాకు ఫస్ట్ నుంచి కూడా బీజేపీ మీద ఒక మంచి ఉంది లేదు ఈ పార్టీ ఎప్పటికైనా ఒక మంచి మెసేజ్ జనానికి ఇస్తుంది ప్రజలకు ఏదో చేస్తుంది ధర్మం కోసం పోరాటం చేసే పార్టీ అని చెప్పేసి మా వారు మావోయిస్టులకేంచో వచ్చినాయన కాబట్టి ఆయన తొందరగా ఒప్పుకోలేదు అప్పటికే ఆయన టీడీపీలో ఆల్రెడీ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన మన తర్వాత ఆయన రెడ్డి సంఘాని కోసం కూడా బోరడు పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి నేను ముఖ్యంగా బీజేపీ మీద ఉన్నటువంటి అభిమానంతో అప్పుడేం నరేంద్ర మోదీ గారు లేరు నరేంద్ర మోదీ గారి పేరు లేదు బీజేపీ బీజేపీ అంటే ధర్మం కోసం బీజేపీ అంటే ధర్మం కోసం బీజేపీ అంటే మంచి బీజేపీ అంటే దేశాన్ని కాపాడుతుంది అనేటువంటి ఆర్ఎస్ఎస్ అనే ఒక మంచి కాన్సెప్ట్లో ఆర్ఎస్ఎస్ అంటే దేశాన్ని కాపాడేటువంటి ఆర్ ఆర్మీ వాళ్ళు ఎట్లయితే ఉన్నారో చైనా బార్డర్లో ఇక్కడ భారతదేశంలో కూడా ఆర్ఎస్ఎస్ అంటే అట్లా దేశాన్ని దేశ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి నేను కూడా అందులోకి వెళ్ళాలి అనేది నుంచి మీకు బీజేపీ అంటే ప్యాషన్ అంటే మా ఇంట్లో మా రెండో అన్నయ్య తెల్లవారులేస్తే శ్రీరామ్ అని అనకుండా మీదకి వెళ్ళేసిన సందర్భం లేదు ఆయనకి తెల్లవారు లేస్తే మా అమ్మ నాన్న కాలు మొక్కకుండా ఆయన అడుగు బయట ఎక్కిపోయేది ఎందుకు అని అంటే శ్రీరామ్ మనం హిందువులం రామ మందిరానికి ఇక్కడి నుంచి ఇటుక ఇటుక తీసుకొని దాకా పోయిన సందర్భం అన్న అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటిది సరే మేము రాజకీయాలకు రావడం అనేది అయితే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే రావడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం అసలు ఈరోజు కూడా ఆయన లేవకపోవడం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ బిఫోర్ కదా ఎలక్షన్ ముందు తనకు అసలు మేమప్పుడు ఇసుక లా ఇసుక మొత్తం ఇసుక లారీలు ఏవైతే ఇక్కడ నుంచి ఇసుక బిజినెస్ ఇసుక అది ఏదైతే జరుగుతుందో దాన్ని అరికడతాం మేము గెలిస్తే అని చెప్పేసి మేము ఇంకో మాట మాట్లాడలే ఇసుక మీదనే మేము మాట్లాడిన సందర్భాలు అంటే మీరు ఎలక్షన్ కంటెస్ట్కి ఆ యాక్సిడెంట్కి సంబంధం ఉందనేదా చర్చ ఉంది అనేది అది పూర్తి స్థాయిలో నాకున్నటువంటి నమ్మకం ఎందుకంటే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొందరికి పడకపోయేది మోహన్ రెడ్డి గారికి అసలు ఆయన మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళడం కూడా ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలని చెప్పేసి అసలు మీకు తెలిసిందేనా చెప్పులు లేకుండా నడిచింది దొరలంటే భయపడినటువంటిది ఈయన ఈ ఈ ఆ రోజు ఉద్యమ పార్టీ మన మావోయిస్ట్ పార్టీలో జాయిన్ పోయి కూడా ప్రజలకు సేవ చేస్తూ సేవ చేస్తూ వచ్చారు తర్వాత ఆయనకైనా సెలెండర్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చారు దెన్ మేడం మీరు అసలు పొలిటికల్గా కంటెస్ట్ చేసి వాళ్ళ ఎస్పెషల్లీ కల్వకుంట్ల ఫ్యామిలీనే ఎందుకు విజయాశ్రీ అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ అని కాదు ఇక్కడ సిరిసిల్ల వచ్చేసరికి ఏమో మా హస్బెండ్ ది కానిస్టెన్సీ మేము అసలు మేము మేము పార్టీలో జాయిన్ అయిందేమో వేరే మేము ఎంపీ టికెట్ కోసం అని చెప్పి జహీరాబాద్ ఎంపీ టికెట్ అట్లా ఆలోచనలలో ఇచ్చాము నా కోసమే తను ఎప్పుడు కూడా తను చేయాలన్న ఆలోచన ఉండకపోయేది నన్ను తీసుకొచ్చింది కూడా వాళ్ళమ్మ అప్పటికి సర్పంచ్ మధ్యమల్ల గ్రామానికి సర్పంచ్గా చేసుకోరు ఆయన అప్పుడు సెస్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఆయన అన్ని అవన్నీ చేసి వచ్చిన వాళ్ళం సరే బీజేపీలోకి వచ్చేసి మంచి స్థానాన్ని పోవాలి ప్రజలకు సేవ చేయాలి అనేది అది ఇంకా కల కలగానే మిగులుతా ఉంది అనమాట సో దాన్ని ఎందుకు కలవకుండా ఫ్యామిలీకి పోవాలని కాదు పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ పోయి పోటీ చేసాం అంటే అంత డేర్గా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి మీద పోటీకి వెళ్ళగలిగారు పార్టీ ఆదేశాల మేరకు ఏదైనా చేస్తా ఇప్పుడు నేను ఒక ఒక సనతనగర్ ప్లేస్ నుంచి నేను కోరుకుంటున్నాను పార్టీ చేయమంటే చేస్తా వద్దంటే ఊరుకుంటా అంతే పార్టీ ఏది చెప్తే అది వింటా నేను మళ్ళీ ఇద్దరు తండ్రి కొడుకు నేను మీ ఎక్స్పీరియన్స్ ఏంది అలా ఫైట్ చేయడానికి కొడుకు మీద ఫైట్ చేస్తున్నప్పుడేమో నేనేం తక్కువ కాదు అనే ఆలోచన ఎందుకంటే నా పక్కకు నా భర్త ఎంతో ధైర్యవంతుడు ఈరోజు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కేటీఆర్ మీద చూసినప్పుడు మా వారు చేసిన సేవలే గణనీయమైనటువంటి అక్కడ ఆ కాన్స్టెన్సీ ఆ జిల్లాలో కాబట్టి ప్రజలకు అవేర్నెస్ లేకపోవడమా లేకపోతే ప్రజలు దేనికి ఇదైన అనేది ఇంకా ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు మన ఈటల గారు గెలిచిన ఫేస్బుక్లో మా మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు అదే సిరిసిల్ల ప్రజలు పెట్టేసి ఈ ఈ ఇతను మీకు ఎవరికైనా తెలుసా అంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లలో మోనన్న 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 మనం మిస్ అయినాం మనం మిస్ అయినాం మిస్ అని పెట్టారు అంటే ఇప్పుడు చైతన్యం వచ్చింది ప్రజలల్లో యూత్లో చైతన్యం వచ్చింది తనకి యాక్సిడెంట్ ఇప్పుడు ఏడున్నర సంవత్సరాలు అంటే రోజు రోజుకు చైతన్యం అనేది యూత్లో ఎంతగానో వచ్చిందని దానికి ఇది ఒకటే నిదర్శనం ఇంకా అంటే ఆకుల విజయకరణతోనే మీ పార్టీ అధిష్టానం కేసీఆర్ మీదకో కేటీఆర్ మీదకో పంపించడానికి రెడీగా ఉంటుందండి ఏం లేదండి అట్లేం లేదు ఆకుల విజయాన్ని ఏం కాదు అప్పుడు ఆ రోజేమో మేము గెలుస్తాము అనే నమ్మకంతోనే గట్టి నమ్మకంతోనే పోయి సిరిసిల్లలో పోటీ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి గారి మీద మాత్రం పార్టీ చెప్పారు కాబట్టి నేను వెళ్ళిన నామినేషన్ వేసిన నుంచి పార్టీ గెలుపోవటమే రిజల్ట్ వచ్చేంత వరకు నేను కాన్స్టెన్సీని వదలలేదు నిలబడ్డా వచ్చిన ఒక ఉమెన్గా ముఖ్యమంత్రి మీద నిలబడ్డానికి ఎంత ధైర్యం కావాలో అంత ధైర్యం తీసుకొని వెళ్ళి నేను నిలబడొచ్చు సో ఫైర్ బ్రాండ్ అయితే పొలిటికల్ ఫైర్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఫైర్ బ్రాండా బీజేపీ ఫైర్ బ్రాండా పొలిటికల్ ఫైర్ బ్రాండా అనేది ప్రజలు నిర్ణయించాల్సింది అంతే మేడం దెన్ ఇంత స్థాయిలో బీజేపీకి ఎక్స్పోజర్ బీజేపీ వైపు నుంచి కానీ మీ వైపు నుంచి బీజేపీకి కానీ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత దెన్ చాలా రోజుల పాటు కంటెస్ మొన్న ఎలక్షన్స్ వరకు కూడా కంటెస్ట్కి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటారు పార్టీకి అంటూరా నేనా దూరంగా ఏం లేదు కంటెస్ట్ చేయడానికి ఇన్ని ఎలక్షన్ ఇన్ని అవకాశాలు వచ్చినాయి మధ్యలో ఎందుకు విజయ కరెక్ట్గా ఉన్న కాన్షియన్సీ చూస్ చేసుకోలేకపోయారు అనేది నా మేము సిరిసిల్ల అనేదే ఫస్ట్ తర్వాత నేనే మా వారికి యాక్సిడెంట్ అయిన తర్వాత తను ఎప్పుడైతే తను ఇంకా అసలు మోగబోయి ఉన్నారో అక్కడ నాకు బలం ఉండదు నా బలమంత ఉన్నది నా కుటుంబ సభ్యులు సనత్ నగరు నాకు అన్ని రకాల బలం ఉన్నదంతా కూడా సనత్ నగర్ కాబట్టి నేను సనత్ నగర్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి నేను పార్టీకి నేను అప్పీల్ చేయడం జరిగింది ఎయిటీన్లోనే కానీ మరి వాళ్ళు అక్కడ ఇవ్వకుండా నన్ను సమయ ఆ టైం వరకు ఆపేసి నన్ను ఇక్కడ గజ్వల్ పంపించడం జరిగింది అసలు నా కానిస్టెన్సీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు సనత్ నగర్ మీదనే ఉంది ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నది కూడా సనంతనగర్లోనే చేస్తూ వస్తున్నాను మేడం ఇప్పుడు మేడం నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ కదా మొన్న మీరు దుబ్బా కానీ ఆ తర్వాత గ్రేట్ ఎలక్షన్స్లో మెజార్టీ ఓట్లు సీట్లు సాధించడం కానీ అండ్ దాన్ని ఇప్పుడు హుజూరాబాద్ కానీ సో ఇవన్నీ తర్వాత బీజేపీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి అదేవిధంగా మీకు రాబోయే రోజులు నాకు తెలిసి మీకు పోటీ కూడా అదే స్థాయిలో ఉండబోతుంది కదా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు కానీ అందు ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎక్కువే ఉంటాయి సో అలాంటి పరిస్థితుల్లో మీకు సనత్నగర్ టికెట్ మీద ఎంతవరకు పార్టీ వైపు నుంచి ఉంది ఉందంటారు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇస్తారు ఇప్పుడు నేను నాకంటే కూడా గొప్పగా నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా పార్టీ వాళ్ళకి టికెట్ ఇస్తే నేను వెళ్ళి వాళ్ళకి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా పార్టీ ఏది ఆదేశాలు ఇస్తే దానికి కట్టుబడి ఉంటాను అంటే మీ అప్లికేషన్ అయితే ఉందా లేదా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నా అప్లికేషన్ నేను పెట్టించినాను ఇప్పుడు కదా నాలుగేళ్ల కింద పెట్టించాను సో సన్న విషయంలో ఎస్పెషల్లీ దెన్ విజయ గారు ఎస్పెషల్లీ బీజేపీ ఇందాక మే నేను అంటున్నట్టు ఓకే ఇప్పటి వరకు కూడా మీరు చూస్తే గత ఎన్నికల్లో కానీ మొన్న గ్రేటర్ ఎలక్షన్స్లో కానీ మీరు కొంచెం బీజేపీ ప్రభావితం చూపిస్తున్న కూడా పూర్తి స్థాయిలో సెటిలర్స్ ఓట్లో కానీ గ్రేటర్ పరిధిలో కానీ సో ఇట్లాంటి చోట్ల కోపపు చేసుకోలేకపోతుంది చాలా చోట్ల సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడి నుంచే పోటీ చేయడం ద్వారా ఎలా విన్ కాగలను అనుకుంటున్నారు అట్లేం లేదండి సెటిలర్స్ అదంతే లేదు సెటిలర్స్ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చుతుంది యూత్కంతా నచ్చుతుంది మహిళలందరికీ నచ్చుతూ ఉంది జీరో బ్యాలెన్స్తో ఖాతాలు తీయడం ఏంటి ఇట్లా అనేకంగా చాలా ఉన్నాయి సుకన్య సమృద్ధి ఉంది అసలు ప్రజల వరకు స్కీమ్లు వెళ్ళట్లేదు ఇంకా అసలు ఇల్లు లేని వాళ్ళకి ప్లేసులు ఉంటే లోన్లు ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు వచ్చేటి ఉన్నాయి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వలన కింది వరకు పోవట్లేదు ఇప్పుడు ఇక్కడ మాకు కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలుచరు కాబట్టి కనీసం స్కీమ్లు కింది వరకు పోగలుగుతున్నాయి దుబ్బాక ఎలక్షన్స్ నుంచి అసలు మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ గ్రామానికి ఎంత నిధులు వచ్చినాయి అనేది దుబ్బాక కాన్స్టిట్యున్సీలో పలానా వరకు ఇన్ని నిధులు వచ్చినాయి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎన్ని వచ్చినాయి అనేది లెక్కలు పెట్టుకుంటూ ఓట్ల దగ్గర ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఓటర్ ఓటర్స్ దగ్గర మేము ఓట్లు జరిగింది ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా సెటిలర్స్కి మాత్రం బీజేపీ ఇష్టం ఉండదా ఉంటుంది కదా లేనిదే ఆంధ్రాలో మన సురేష్ అనే అబ్బాయి బద్వెల్లో ఇరవై ఒక వేల ఓట్లు వచ్చినాయి ఆంధ్ర అక్కడ కదా వేసింది అయితే తెలంగాణ వాళ్ళు ఏది ఉన్నా ఏది లేకుండా మీకే పడిందని కదా అనుకుందాం ఆ ఇరవై ఒక్క వేల మంది అయితే బీజేపీని యాక్సెప్ట్ చేశారు కదా ఏది సరే అక్కడ కా అక్కడ టీడీపీ లేదు ఎవరు వాళ్ళు ఎవరు అని మాకు సంబంధం లేదు ఆ ఇరవై ఒక్క వేల మంది జనం మాత్రం బీజేపీని యాక్సెప్ట్ చేసి అయితే పువ్వు గుర్తుగా అయితే ఓటేసారు కదా కాబట్టి అంటే అక్కడే అంత మార్పు జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వస్తుంది 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 ఎలా విజయ గారి ఈక్వేషన్ ఇప్పుడు కాంగ్రెస్ బలోపేతం కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటి అదేవిధంగా చూస్తే సో టీఆర్ఎస్ కదా ఈ ఓటమి నుంచి పాఠాలు ఎందుకు నేర్చుకునే ప్రయత్నం చేయదు ఆయన చెప్తున్నాడు దళిత బంధు లాంటి స్కీమ్స్ కూడా నేను మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే అగ్రగురాలకు కూడా నేను దళిత బంధు లాంటి స్కీమ్స్ పెడతాను అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి సారథ్యంలో ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది కదా రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఇచ్చిన మొన్నటి తీర్పు ఇంకా నేనేం అంతకెక్క డిస్కషన్ చేయలేను ఇంకా హుజురాబాద్నే మీరు మొత్తం ఓవరాల్గా తెలంగాణకు మొత్తం ఎలా అప్లై చేస్తారు నేనేమంటున్నాను అంటే కాంగ్రెస్ కనీసము ఏమీ లేని నాడు కూడా బీజేపీ ఏం లేని రోజు కూడా ఎక్కడ ఒక అభ్యర్థి మా దగ్గర నుంచి నిలబడ్డటువంటి వాళ్లకు ఐదు వేలో మూడు వేలో ఏదో ఒక రకంగా అయితే నన్ను అయితే ఓట్లు పడ్డాయి అసలు జీరో ఉన్న టైంలో కూడా తర్వాత మళ్ళీ మాకు ఫోర్టీన్ ఎలక్షన్స్ వచ్చే కొంచెం పెరిగింది మళ్ళీ ఎయిటీన్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకా మంచిగానే పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది అలాంటిది బీజేపీ మొన్నటిదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ అసలు మూడు వేలకు పడిపోయింది అని అంటే ప్రజలు ఒప్పుకోవట్లేదు ఇక కాంగ్రెస్ అనేదాన్ని గరీబ్ గట ఉన్న ఇందిరాగాంధీ ఏం చేయలేదు ఎల్లు ఇన్నేళ్ళ సంది డెబ్బై ఏళ్ళ సంది పాలించిన కాంగ్రెస్ ఏం చేయలేదు కాబట్టి ఇంక అసలు కాంగ్రెస్ గురించి ఆలోచించే పరిస్థితులు ప్రజలు లేరు ఇక్కడ ఏమున్నప్పటికీ కూడా ఇన్ని రోజులు టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకున్నారు ఆ టీఆర్ఎస్ నుంచి కూడా అవ్వట్లేదు మాకు కావాల్సినటువంటిది ఏది కూడా ప్రజల వరకు ఏది అందట్లేదు ఏదో ఎలక్షన్స్ రాగానే ఆ ఎలక్షన్స్ని బట్టేసి ఆ కాన్స్టిట్యున్సీలో లక్ష లక్షల కోట్లు కోట్ల నిధులు ఇచ్చేసుకొని గొర్రెలిచ్చి బర్రలు ఇచ్చి లేకపోతే దళితులకు అవి ఇచ్చి చేపలిచ్చి ఇవి కావు కదా ప్రజలకు కావాల్సింది అవి కావు ఏవైతే మీరు వాగ్దానాలు చేసారో అవి కొన్న కానీ డైరెక్ట్ అసెంబ్లీ సాక్షి నేను అనలేదని చెప్పినాక ప్రజలు ఏం ఏమి ఎలా నమ్ముతారు టీఆర్ఎస్ పార్టీని ఇవే కా టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతనే బీజేపీకి సానుకూలంగా మారింది మారింది కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది అలాగే ఎస్పెషల్లీ మీరు అంటున్నారు కాబట్టి మీరు మహిళా నేతగా ఉన్నారు కాబట్టి సీనియర్ కీలక నేతగా ఉన్నారు కాబట్టి బీజేపీలో సో బీజేపీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత మహిళలకి ఏ పార్టీలో లేనంత బీజేపీలోనే ఇస్తారు ఎందుకంటే నూట పంతొమ్మిది సీట్లలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మహిళా అధ్యక్షురాలుగా నన్ను కూడా ఆ ఎలక్షన్ కమిటీలో కూర్చుండో పెట్టుకొని ఎవరికి ఎంత వరకు ఇవ్వాలనేది నిర్ణయం జరిగినప్పుడు ఏ పార్టీ లేనంత పద్నాలుగు మందికి బీజేపీ పార్టీ ఆ మహిళలకు టికెట్లు ఇచ్చింది మనం అయినటువంటి పద్దెనిమిది ఎలక్షన్లో అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనేసి ఏ పార్టీలో లేనటువంటి విధంగా థర్టీ త్రీ పర్సెంట్ పార్టీ పదవులు కూడా ఇస్తుంది బీజేపీ ఇవాళ స్థాయి నుంచి చాలా మంది ఉన్నారు కానీ అవకాశాల విషయానికి వచ్చేటప్పటికి ఈ విషయంలో బీజేపీ కూడా అందరిలాగే ఉంది అనేది కదా ఒక విమర్శ తప్పు 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 అట్లాంటిది జరగదు ఎందుకంటే నేను మహిళా అధ్యక్షురాలు ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడు కావచ్చు మీరు ఏ ఏ వేరే పార్టీ మీటింగ్లలో చూడండి బీజేపీ పార్టీ మీటింగ్లలో చూడండి మహిళలు ముందు వరుసలో కూర్చుంటారా కూర్చోరా అనేసి అక్కడే అర్థమవుతుంది అంతెందుకు ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఎంతమంది మహిళలకి అవకాశాలు ఇచ్చారు కేంద్ర పదవులు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేసి అంటే ప్రాధాన్యత బీజేపీ పార్టీ ఇస్తుంది అన్నది కదా అర్థం మొరుగు మేడం ఇద్దరికే ఇచ్చినట్టున్నారు కదా దెన్ కేంద్రపద స్మృతి ఇరానీకి ఉంది ఆ తర్వాత సీతారామన్కుంది మధ్యలో ఉమాభారత్ ఉంది ఇప్పుడు ఆమె కూడా లేదు మళ్ళీ నలుగురు ఉన్నారు మొత్తం క్యాబినెట్ అరవై నాలుగు మంది ఉన్నారు కదా సరే ఈ విషయం పక్కన మేడం మీకు ప్రియాంక గాంధీ చూసినట్టే మొన్న యూపీ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఫార్టీ పర్సెంట్ అనేదాన్ని మళ్ళీ తీసుకొని వచ్చింది సో ఇది ఎంతవరకు మీ మీ వైపు నుంచి ఎలా ఇవ్వబోతున్నారు రిటార్ట్ ఫార్టీ పర్సెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా థర్టీ త్రీ పర్సెంటా ఏ పర్సంటేజ్ అనేది ఇన్ని బిల్లులు పాస్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అనేక బిల్లులు అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీనే పెట్టగలిగినటువంటి బిల్లు మహిళల విషయంలో కూడా సగభాగం ఉన్నటువంటి భారతదేశంలో మహిళల విషయంలో కూడా చట్టసభల్లో కూడా ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచనలలో కేంద్ర పార్టీ ఆలోచిస్తుంది వాళ్ళు అనుకుంటున్నట్టు ఆ థర్టీయా కాదు సమంగా వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకొని సమయాన్ని బట్టి ఖచ్చితంగా మహిళా హక్కు కోసం ఏదైతే పోరాటం ఉందో దాన్ని అమలు పెట్టే విధంగా అయితే భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది అంటే మేడం మంచి వాయిస్ ఉన్న నేత లైక్ విజయశాంతి లాంటి వాళ్ళని కూడా సరిగ్గా బీజేపీ వాడుకోలేకపోతుందని ఒక విమర్శ ఉంది కదా దాని మీద ఏమంటారు మరి మొన్న హుజరాబాద్ ఎలక్షన్లలో మొత్తం డీకే అర్ణ గారికి ఆమెకి కదా చాలా చాలా చోట్లలో వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చారు ఇవాళ నేషనల్లో స్పెషల్ ఇన్వైటీగా పెట్టారు విజయశాంతి గారిని డీకే అర్ణ గారిని వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చారు మరి వాడుకోలేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు పార్టీ ఇచ్చారు కదా పదవులు సరిపోతాయి అన్నారు నేను అంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం గవర్నమెంట్ అయితే రాలేదు కదా గవర్నమెంట్ వచ్చిన రోజు నిజంగా వాళ్ళు వాళ్ళు ఇంకెంత గొప్ప స్థాయిలో ఉంటారో ఇప్పుడైనా వాళ్ళు వచ్చే రాకట్లు అయితే వాళ్ళకి మంచి పదవులు అయితే ఇచ్చారు కదా బాధ్యతలే తప్ప చెప్పారు కదా కాబట్టి భారతీయ జనతా పార్టీ మహిళలకు గౌరవించే విషయంలో కావచ్చు మహిళలకి పెద్దపీటేసే విషయంలో కావచ్చు వాళ్ళదే సరైన అటువంటి ఆలోచన విధానం బాగుందనేది నా సో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి మేడం అసలు మీ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండిపోతుంది అసలు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతుంది మీ పార్టీ నేను మళ్ళీ చెప్తున్న కాంగ్రెస్ పార్టీ గురించి చర్చొద్దు అనేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళదంతా కుమ్లాట్ అయిపోయింది నువ్వా నేనా నువ్వా నేనా సరే ఇప్పుడు మొన్న అక్కడ ఈటల హుజురాబాద్ ఎలక్షన్లలో వాళ్ళకి తక్కువ వచ్చింది అనుకుందాం కాసేపు పది మంది పది మంది వచ్చేసి బయటకు వచ్చి మాట్లాడారు అదే మాకు నాగార్జున సాగర్లో మాకు తక్కువ వచ్చినాయి మా అధ్యక్షుడు తప్ప రెండో పర్సన్ ఎవరు మాట్లాడారు పార్టీ గురించి అది ఒక సిస్టమేటిక్ ఉంటుంది మా పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ పార్టీ వాళ్ళ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎందుకు అనుకోకూడదు మీరు నేనేమంటున్నా అంటే ఒక ప్రజల మధ్యలోకి వచ్చి ఒక పార్టీ నడిపిస్తున్నప్పుడు పది గొంతులు పది రకాలుగా మాట్లాడినప్పుడు అది ఆ పార్టీకే నష్టం అంతే అంతర్గతమా బయట అది కాదు కానీ పార్టీకి నష్టం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఏదంటే అది మాట్లాడి పార్టీకి నష్టం సో కాంగ్రెస్ అసలు మీకు పోటీనే కాదంటారు ఎలక్షన్స్లో అది ప్రజలు ఇచ్చిన తీర్పే మేము ఎందుకు చెప్పడం ఇంకా మన ఇచ్చారు కదా ప్రజలే ఇచ్చారు కదా తీర్పు నేను ఎందుకు నేను అదే అడిగాను హుజూరాబాద్ ఒకదాని మనం అప్లై చేయలేము కదా లేదు మన దుబాక్ ఎలక్షన్లో కూడా వాళ్ళు అసలు సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళు థర్డ్ ప్లేస్ పోయినరు మరి అక్కడ చూసినప్పుడు ఇక్కడైతే మొత్తానికి అసలు అడ్రస్ లేకుండా అయిపోయినారు అడ్రస్ ఏ గల్లంత అయిపోయింది అంటే ప్రజలు ఒప్పుకునే స్థితిలో లేరుగా అంటే టీఆర్ఎస్కు కేసీఆర్కి సరైన ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎలా చెప్పగలుగుతుంది రేపటి ఎలక్షన్స్ మొన్న పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దుబాక్ ఎలక్షన్స్ హుజురాబాద్ ఎలక్షన్స్ ఇట్లా ఏ రకంగా ఏది చూసినప్పటికి కూడా విజయాల వైపు వెళ్తుంది కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు అనేది నమ్మకంతోనే మేము గెలుస్తామనేది ఒక నమ్మకం కానీ విజయ విజయ్ కాన్స్టెన్సీలో వచ్చేటప్పటికి జనరల్ ఎలక్షన్ కను బై ఎలక్షన్కి చాలా తేడా ఉంటుంది కదా సో దాన్ని ఎలా మనం కంపేర్ చేసుకుంటాం అసలు అద్భుతమైన రిజల్ట్ ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలు అద్భుతమైన రిజల్ట్ ఈ రోజుకి ఈరోజు కేసీఆర్ కనుక మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేసి కనుక ఎలక్షన్స్కి రమ్మని చెప్పండి చూద్దాం రాడు రాడు ఎందుకు రాడు అంటే ఆయనకు తెలిసిగా ఈ ఈ టైంలో మనం కనుక ఎలక్షన్స్ పోతే అసలు అడ్రస్ లేకుండా అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాబట్టి ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సో మీ వైపు నుంచి మేడం మీరు బీజేపీ వైపు నుంచి సో మీ ఆస్పిరేషన్స్ ఏంటి ఎస్పెషల్లీ తెలంగాణ బీజేపీ పాలిటిక్స్లో ఆకుల విజయ ఉండాలనుకుంటున్నారు తెలంగాణ బీజేపీలో ఆకుల విజయ ఎప్పుడు కూడా మంచి స్థానంలోనే ఉంది మహిళా అధ్యక్షురాల నుంచి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా వెళ్ళింది మహిళా మోర్చా ఇవాళ కర్ణాటక స్టేట్కి ఇన్చార్జ్ ఉంది రెండు సార్లు హేమహేమీల మీద గెలుపోటములు అనేది అది మన చేతిలో పని కాదు ఎంఐఎంల మీద నన్ను పంపించినట్టే పార్టీ సరైన స్థానం నాకు ఇచ్చింది అనుకుంటున్నా రానున్న రోజుల్లో నేను చట్టసభలు అడుగు పెట్టాలనేదే నాకు నా పూర్తి స్థాయిలో గట్టి సంకల్పంతో నేను ప్రయాణం చేస్తా ఉన్నా ఖచ్చితంగా చట్ట సభల్లో అడుగు పెడతాను నమ్మకంతో పనిచేస్తూ వెళ్తున్నాను సో చట్ట సభలో అడుగు పెట్టాలని మేము కోరుకుంటున్నాం పెట్టినా పెట్టుకున్న ఒక యాస్పిరేషన్తో ముందు నుంచి కూడా నేను ఇందాక స్టార్టింగ్లోనే అడిగాను మీరు ఉమెన్ ఇష్యూస్ తీసుకుని ఏ విధంగా ఫైట్ చేస్తూ పాలిటి పొలిటికల్గా అడుగులు వేశారో సో అలాంటి యాంగిల్లో మీరు తెలంగాణ సమాజానికో తెలంగాణ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొని మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడు కూడా ఏ మహిళైనా ఆర్థిక స్వాలంబనలో ముందుండాలని కోరుకుంటా ఏ స్త్రీ అయితే ఆర్థిక స్వాలంబనలో ముందుంటుందో ఆ ఇల్లు కావచ్చు ఆ ఊరు కావచ్చు ఆ దేశం కావచ్చు చాలా బాగుంటుంది మహిళలు చాలా విద్యావంతులుగా గొప్ప ఆలోచన ఆలోచన విధానంలో కూడా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటా అన్నిటికంటే ఆర్థిక స్వలంబన చట్టసభల్లో మహిళలు ఎక్కువ మంది చట్టసభల్లో వెళ్ళిన రోజు నిజంగా స్వతంత్రం ఎప్పుడో వచ్చిన భారతదేశం స్వతంత్రం వచ్చిందంటారు కదా మహిళలకి ఆర్థిక స్వలంబనలో చట్ట సభల్లో సమభాగంగా రోజు నిజంగా స్వతంత్రం వచ్చిందని నేను అనుకో అదే మేడం మీరు గాంధీజీ చెప్పినట్టు సగభాగము సంభావము అర్ధరాత్రి స్వాతంత్రం అంటున్నారు కానీ ఒక ఇష్యూ మీరు మెన్ లీడర్ కాబట్టి సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మొన్న రీసెంట్గా మనం చూసాం కూడా దిశ ఇష్యూ మర్చిపోకముందే మళ్ళీ మొన్న చైత్ర ఇష్యూ సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎలా ఉంటుందండి ఏమంటున్నా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వమా లేకపోతే బీజేపీ ప్రభుత్వమా కాదు ప్రజలలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది అసలు చిన్న బిడ్డల దగ్గర మరి ఆ పశువుకి మగ అనే మృగం ప్ర పశువుకి ఏం కనిపిస్తుందో అర్థం కాని పరిస్థితి దీన్ని నా నా ఉద్దేశ ప్రకారం మాత్రం రానున్న రోజుల్లో స్పోర్ట్స్ ఇది ఒక పీరియడ్ పెడతాం మనం సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ సేమ్ టైంలో మానవ సంబంధాల కోసం కూడా ఒక క్లాస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలకి ఎంతసేపు మన తల్లిదండ్రులను కూడా తప్పు పడుతూ ఉన్నాం లేదు వాళ్ళు బిజీ అయిపోయి పిల్లల్ని పట్టించుకుంటారు బిజీ కాదు పిల్లల భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రులు ఇవాళ ఉద్యోగాలు అనేసి బిజినెస్లు అని తెల్లారు పరుగు పరుగు జీవితాలు వాళ్ళు పడ్డ కష్టము ఇవాళ పిల్లలకు జరగొద్దు అనేసి కానీ స్కూల్లో తల్లిదండ్రుల తర్వాత గురువు తల్లిదండ్రి కాబట్టి స్కూల్లోనే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో వాళ్ళకు కూడా కొంత మంచి అవేర్నెస్ వచ్చే విధంగా కొంత క్లాసులు ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సో దెన్ ఓకే విజయ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి ఇవి ఆకుల విజయ గారి అభిప్రాయాలు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం చే ట్వంటీ ఫోర్